వైజాగ్ విజన్ ప్రేక్షకులకి నమస్కారం అండి నేను మీ పంతులతని ఈరోజు మనం మన సంస్కృతియే మనకు రక్ష అనే భాగంగా ఆహారం స్వీకరించే పద్ధతి గురించి తెలుసుకుందామా మన ఆచార వ్యవహారాలను తోలు చాలా చాలామందికి అలవాటైపోయింది నోటికి ఏది వస్తే అది అనేస్తుంటారు కానీ మన సంస్కృతి సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో మనం కనుక కొంచెం లోతుగా వెళ్తే వాటి వెనుక ఉన్న శాస్త్రీయతను అర్థం చేసుకోవచ్చు అప్పుడు మనం వాటిని తప్పకుండా ఆచరిస్తాం మన నెత్తిని పెట్టుకుంటాం అవి ఆచరణలోకి రావటానికి ఎంత సమయం పట్టి ఉంటుందో సం కాలక్రమంలో వాటి మీద ఎంత పరిశోధన జరిగి ఉంటుందో ఆలోచిస్తే మనకి మతిపోతుంది ముందు మజ్జిగ అన్నం లేదా పెరుగన్నం తిని ఆ తర్వాత సాంబారు చివరిలో కూర పచ్చడి కలుపుకొని తినకూడదా ఈ సందేహం మీకు ఎప్పుడు రాలేదా ఏ ఆహారం ఎలా ఎప్పుడు స్వీకరించాలి అనేది ఈ విషయం చెబుతుంది ఆకలి కలిగినప్పుడు కడుపులో ఉదజ అరికామ్లం హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్ప ఉత్పన్నమై ఆహారాన్ని పచనం చేయడానికి సిద్ధమవుతుంది ముందుగా గట్టిగా ఉన్న పదార్థాలని కలుపుకోవాలి అంటే కూర పొడి వంటివి కానీ పూర్వకాలంలో పప్పును ముద్దపప్పు అని ఉండేవారు అందుకని ముందు పప్పు అన్నం కూడా తినేవారు కానీ ఈ రోజుల్లో గట్టిగా ముద్దపప్పును చేసుకోవట్లేదు కొంచెం పల్చగా చేసుకుంటున్నారు కాబట్టి పొడులు కూరలు తర్వాత దాన్ని తీసుకుంటున్నారు ఇప్పుడు ముందుగా కూర పొడి లేదా ముద్దపప్పును తీసుకోవాలి ఎందుకంటే ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మనం తినే ఆహారాన్ని పచనం చేస్తూ ఆరగిస్తూ అరిగిస్తూ పలచన అంటే డైల్యూట్ చేస్తుంది కనుక మొదట ముద్దపప్పు అయితే ముద్దపప్పు లేదా కూరను లేదా పొళ్ళని కలుపుకుంటాం పొడి ఎండు పదార్థం కనుక దానిలో తేమ శాతం తక్కువ కనుక మొదటి ప్రాధాన్యత దానికి ఇచ్చారు ఆ తర్వాత కూర పప్పు అంటే పలచగా ఉంటే పప్పు కూర తర్వాత తీసుకుంటారు కూర కంటే పప్పు కొంచెం పలచగా ఉంటే ఇలా తీసుకోవాలన్నమాట వీటి తర్వాత వచ్చేది సాంబారు లేదా పప్పుచారు లేదా చారు ఆ తర్వాత రసము పాయసము చివర్లో మజ్జిగ మజ్జిగ అనేది చాలా పల్చని పదార్థం అంటే నీ ఈ ఉదరంలో జీర్ణ జీర్ణం చేసే ఆమ్లాలు పలచన అవుతున్న కొలది మనం స్వీకరించే ఆహారం పలచన అవుతూ వస్తుంది దీని గురించి కంచి పరమాచార్య స్వామివారు ఇలా అన్నారు విదేశాల్లో ఆహారం అనేది చివరిలో పలాహారంతో ముగుస్తుంది దాన్నే వాళ్ళు డెజర్ట్స్ అని అంటారు ఈ దక్షిణ భారతదేశంలోని ఆహార పద్ధతిలో రసం కలుపుకుని తిన్న తర్వాత మొదట్లో విస్తరిలో తీపి వడ్డించిన తీపి పదార్థాలు తింటారు ఆ తర్వాత చివరిగా అన్నం తింటారు తీపి పదార్థాలు మన పళ్ళకు అంటే దంతాలకు ఎంతో హాని కలిగిస్తాయి మజ్జిగ యొక్క రుచి పులుపు చివరిలో పులుపు మరియు ఉప్పు కలిపిన మజ్జిగను స్వీకరించడం వల్ల దంతాలకు బలం చేకూరుతుంది ఈ పద్ధతిని అమెరికన్ ఆహార శాస్త్రజ్ఞులు సైతం కొనియాడారు పంటి నొప్పి వచ్చినప్పుడు వేడి నీటితో పుక్కులిస్తాం విదేశీయులకు చిన్న వయసులోనే పంటి సమస్యలు రాగా మనకు మాత్రం జీవితాంతం బలమైన దంతాలు కలిగి ఉండడంలో రహస్యం ఇదే అదే కాకుండా ఆయుర్వేదంలో మజ్జిగ గుణాలను బాగా కొనియాడారు మజ్జిగ అనేది ఆయుర్వేదంలో విషహారిని అంటే మనం తిన్న ఆహారంలో ఏదైనా విష పదార్థాలు కలిస్తే వాటిని మజ్జిగ అరిస్తుంది పైగా జీర్ణశక్తిని పెంచుతుంది కొవ్వుని తగ్గిస్తుంది అందుకే మనము మజ్జిగతో మజ్జిగ అన్నంతో ఆహారాన్ని ముగిస్తాం కేవలం ఒకే రకమైన ఆహారం అంటే ఉదాహరణకు కేవలం పచ్చడి అన్నం కూర అన్నం మజ్జిగ అన్నం స్వీకరించమని ఆయుర్వేదం చెప్పదు గతి లేకపోతే తప్పిస్తే ఆహారంలో షడ్రుచులు అంటే ఆరు రుచులు ఉండేలా చూసుకోవాలి అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ఆయుర్వేదం చెప్తుంది కనుక ఎప్పుడైనా పిల్లలు తినవని మారం చేసినా లేదా పిల్లలు అడిగితే వారికి మన పూర్వీకులు అందించిన ఈ పద్ధతిని వివరించి దాని వెనుక ఉన్న సైన్స్ శాస్త్రీయతను చెప్పండి అప్పుడు వారు తప్పకుండా ఈ నియమావళిని పాటిస్తారు అర్థమైంది కదండి మరి ఆహారం ఎలా భుజించాలో ఏ ఆహార తర్వాత ఇంకో ఆహారం తీసుకోవాలో అర్థమైంది కదా మరి ఉంటానండి సెలవు తీసుకుంటుంది మీ పంతులతో సర్వే జన సుఖినో భవంతు ఇంకో ఎపిసోడ్తో ఇంకోసారి కలుద్దాం అంతవరకు సెలవు హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి